తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి. ఉండదు మీకు పర్వ తర్వాత పోలీసులు ఎవరు పిలువరు. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, చాలా చోట్ల మీరు తీసుకొచ్చారు కదా డబ్బులు కట్టండి సార్ అని చెప్పి వాళ్ళు ఎంబడి పడతారు. అలాంటి పరిస్థితి ఉండదు. మీరు వచ్చి అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళు సాయం చేయండి, మళ్ళీ డయల్ 100 ఫోన్ చేయండి, పోలీసు మీకు సాయం చేస్తుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే కొంతమంది ఇప్పుడు దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి, డబ్బులు కడితే ఇంత డబ్బులు కడితే నేను చేస్తాము అని అట్లా కూడా అనొచ్చు కదండి. అందుకు వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు మన పోలీసు తెలియపరచడము. మనము సైబరాబాద్ మనము హైదరాబాద్ రాచకొండ తెలంగాణ పోలీసులో ప్రతి పోలీస్ స్టేషన్ కూడా రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్స్ అని చెప్పి మన పోలీస్ కానిస్టేబుల్స్ ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. ప్రతి హాస్పిటల్ కూడా ఎవరు ఆ ఏరియా రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్స్ మన పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి తెలియపరుస్తారు. వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ ఫ్యామిలీస్ చెప్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళని చూసుకుంటారు. కానీ ఎవరు సాయం చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు సాయం చేసేదే వాళ్ళు మొదటి బాధ్యత కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఈ గుడ్ సమారిటన్ లా అనేది ఇంతకుముందు సుప్రీంకోర్టు చాలా సార్లు చాలా జడ్జిమెంట్లో ఇది చెప్పింది. ఎందుకంటే మన దేశంలో ప్రతి సంవత్సరము లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. వాళ్లలో చాలామంది హాస్పిటల్లో సరైన గోల్డెన్ అవర్ అంటాం, యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి 1 అవర్ మొదటి గంట ఏదైతే ఉంటుందో దాన్ని గోల్డెన్ అవర్ అంటాము. ఈ ప్రమాదాల్లో పాల్గొని ఈ గాయాలైన వ్యక్తులకు ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో సరైన వైద్యం అందిస్తే వాళ్ళు బతికే అవకాశాలు ఎక్కువ ఉంది అనే కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఎందుకు జనాలు వెనకాడుతున్నారు? వాళ్ళ కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే రక్త గాయాలతో వాళ్ళు రోడ్డు మీద పడి ఉంటారు వ్యక్తులు. అట్లాంటి వాళ్ళకు సహాయం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే దాన్ని విశ్లేషించి ఏం కనుక్కున్నారు అంటే జనాలు తర్వాత మనం ఏదైనా సహాయం చేస్తే పోలీస్ స్టేషన్కి కోర్టుకు ఇవన్నీ తిరగాల్సిన పని ఉంటుంది, మా పనులన్నీ పోగొట్టుకుని మనం అక్కడ వెళ్లాల్సి వస్తుంది అనే ఒక అపోహతో భయంతో ఉండేవాడు. దాంట్లో చాలా వరకు నిజం కూడా ఉండేది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం మోటారు వాహనాల చట్టంలో సవరణ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది చట్టంలోనే ఉంది. ఎవరైనా వ్యక్తి మంచి సిటిజను మంచి పౌరుడు వాళ్ళ కళ్ళ ముందు జరిగిన ప్రమాదంలో గాయపడిన వాళ్లకు వెంటనే వైద్య చికిత్స అందించడము, లేకపోతే వాళ్ళకే ప్రథమ చికిత్స తెలుసుంటే ప్రాథమిక చికిత్స అది ఇవ్వడము, లేకపోతే వాళ్ళని వాళ్ల బండిలో వేరే బండిలో వాళ్ళని తీసుకెళ్లి దగ్గర ఉన్న హాస్పిటల్ చేర్పించడము, ఇట్లాంటి ఏ మంచి పనులు చేసినా కూడా వాళ్ళని సాక్షి కింద మీరు విట్నెస్ ఇవ్వండి. తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి.